నీ బిడ్డను తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది రామదాసు. అమ్మాయి అత్తారింటికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకురా. ఆ మూర్ఖులు ఒప్పుకోకపోతే నయానో భయానో ఒప్పించి తీసుకొచ్చి. అయ్యా, తిండి లేదు, నిద్ర లేదు, మనశ్శాంతి లేదు. స్నానాలు చేసి వారం రోజులైంది, కంపు కొట్టుకుంటున్నాం. ఈ లెక్కన వాడు చంపనక్కర్లేదండి, వారం 10 రోజులు మనమే చచ్చిపోతాం. విషభోజనాలు తినేసి ఆ బాంబుల మంచం మీద పడుకు చచ్చిపోతావంటా? నిజమే అనుకోండి, కానీ ఇలా ఎంతకాలం? ఆ డాగాడు చచ్చిపోయాడు అని అధికారపూర్వకంగా తెలిసేదాకా చూసారా చూసారా, మీ గొంతుకు కూడా సరిగ్గా పలకడం లేదు. మంచినీళ్ళైనా పుచ్చుకోండి. పుచ్చుకుంటాను, కన్ను ముందు తాగాలి, తర్వాత నేను తాగుతాను. నాకు దాహంగా లేదు, నేను తాగను. నువ్వు ముందు తాగాలి, తెచ్చిపెట్టు. ఇది ఎక్కడ కర్మండి? సార్, వీడు నిజంగా డేంజరస్ దానే సార్. వీడు మీకంటే గొప్పవాళ్ళ ఉన్నాడు సార్. మనిషిని చూడకుండా ఎలా చెప్పగలవు? మన ఇంటి ముందు 2 కుక్కల్ని తిప్పిస్తుంటాం కదా, వీడింటి ముందు 4 కుక్కల్ని తిప్పిస్తాడు సార్. అంటే ఎవడే కుక్కల్ని తిప్పితే ఆడే గొప్పవాడు అంటావా? అలా అయితే మున్సిపాలిటీ వాళ్ళు 30 కుక్కలు తిప్పగలరు, వాళ్ళు గొప్పవాళ్ళు అంటావా? అసలే తిండి తిప్పలు లేకుండా ఏడుస్తుంటే ఎవడు నువ్వును రా. ఎవరు మీరు? నమస్కారం డాన్ సార్, మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో ఆస్తి వచ్చారు మా రాయుడు గారు. వారే డాన్ గారు, దండం పెట్టండి పెట్టండి. నువ్వు దండం పెట్టినా వారి దండం పెట్టినా నాకేం అభ్యంతరం లేదు, కాకపోతే నేను డాన్ కాదు. చిచ్చే, నువ్వు డాన్ కాదా? అమ్మా, ఆ మాట ముందే చెప్పొచ్చు కదయ్యా, పెద్ద పోతుగా దండం పెట్టించుకుంటానుకో. పొరపాటు అంతా నీది, పూనకం వచ్చిన వాళ్ళకి తొందరపడిపోయి నువ్వు దండం పెట్టింది కాకుండా నా చేత కూడా దండం పెట్టిందని ట్రై చేసావు, పనివాడో వంటవాడో తెలియకుండా. మిస్టర్ రాయుడు, నేను డాన్ కాకపోవచ్చు, కానీ వారు పర్సనల్ సెక్రటరీ పీటర్ని వంటవాడు పనివాడు అని తీసి పారేసావో, బయట ఉన్న కుక్కను లోపల పిలవగలను. అమ్మా, అంత పని చేయకు, మేము వచ్చామని మీ బాస్తో వెంటనే వెళ్ళి చెప్పు. పీటర్! ఎస్ బాస్. వాళ్ళని లోపలికి తీసుకురా. రండి, బాస్ పిలుస్తున్నారు. దన్నాడు డాన్ బాబు, నీతో ఫోన్లో మాట్లాడాకే నా ప్రాణాలు కుదుటపడ్డాయి. ఎన్నో ప్రాణాలు తీగలిగిన వాడివి, నీ ప్రాణాలకు ఏముప్పు వచ్చింది రాయుడు? మాటలు రావా మాట్లాడలేవా? అదే లేదు సార్, మా బాస్ కి కంచు కంఠం లాంటి గొంతుక, భయంకరమైన భాషా జ్ఞానం ఉన్నాయి. నీరసం వల్ల నోట మాట రావడం లేదంతే. ఆ డాగాడు నే తినేదాంట్లో తాగేదాంట్లో విషం కలిపేస్తున్నాడని వారం రోజుల నుంచి ఏమీ తీసుకోవడం లేదు. డాన్ బాబు కొంచెం అర్జెంట్ గా అన్నం పెట్టించు, ఆకలి తీరాక అన్ని విషయాలు మాడుకుందాం. వడ్డించు బాబు, నువ్వు కూర్చో, 2 ప్లేట్ వేశారు కదా. తినండి తినండి, బాగా తినండి, మళ్ళీ ఇంటికి వెళ్తే ఉపవాసమే. చికెన్ ఉందా? వడ్డించు బాబు, వారం అయింది. నాకు కూడా వడ్డించండి బాబు. ఫిష్ ఉందా? వడ్డించు, వారం అయింది. బాబు, డాన్ బాబు, నేను మీతో చెయ్యి కలిపాక నా జబ్బు తగ్గిపోయి పచ్చింబుచ్చుకున్నంత కులాసాగా ఉంది. మాటల్లో కూడా చాలా తేడా వచ్చింది సార్. ఖచ్చితంగా బ్రతికి వచ్చేనే ధీమా కనిపిస్తాను మీ వాయిస్. నువ్వు నోరుమయ్యి, నా వాయిస్ సంగతి ఇంటికి వెళ్ళి డిస్కస్ చేయొచ్చు ఈలోగా. నువ్వు నోరుమయ్యి. బాబు, డాన్ బాబు, నాది ఒక చిన్న ప్రార్థన. ఏమిటది? ఏం లేదు బాబు, ఆ డాగవేతవ ఎప్పుడు ఎలా ఏ రూపంలో వచ్చి నన్ను ఏం చేస్తాడోనని మనస్సు ఒళ్ళు వణికిపోతోంది. అంచేత తమరు దయచేసి ఆ డాగవేధవను కొంచెం చంపేసి పెట్టాలి. ఏమిటి? ఆఫ్టర్ ఆల్, ఆ డాగాగాన్ని నేను చంపాలి? డాగల్ని ఈగల్ని చంపడం తమకు చిన్నతనమే కావచ్చు నాకు తెలుసు, కానీ ఈ శుభకార్యం తమరు మాత్రమే చేయగలరు. అంచేత ఆ డాగ పీనుగును తమరు కొంచెం చంపేసి పెట్టరు. పని కట్టుకునే వాడిని ఇప్పుడు చంపడం వల్ల నాకొచ్చే లాభం ఏమిటి? వాడు చావగానే నేను చచ్చేంత ఆనందించేసి మీ మనస్సు మెచ్చేటంత ఘనంగా సొమ్ముతో సత్కరించుకుంటాను. ఘనంగా అంటే సరిగ్గా ఎంత ఇస్తారు చెప్పేయండి సార్. వారి మనస్సు మెచ్చేటంత. సరేనా? సరే, అలాగే చంపుతాను.